హిజ్బుల్లా దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసు, అది మారణ హోమం సృష్టిస్తే ఎలా ఉంటుందో తెలుసు. కానీ హిజ్బుల్లా ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తుందో తెలుసా? హిజ్బుల్లా బంకర్ ఎలా ఉంటుందో తెలుసా? అందులో ఏముంటాయో ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం హిజ్బుల్లా బంకర్లోకి దిగింది ఇజ్రాయెల్ ఆర్మీ. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలను ఈ ప్రపంచం ముందుకు పెట్టింది. హెజ్బుల్లా అండర్ గ్రౌండ్ బంకర్స్ లో కనిపించిన దృశ్యాలు, వాళ్ళు ఏర్పరచుకున్న సౌకర్యాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. బంకర్స్ లో ఉన్న వెపన్స్ స్టాక్ చూశాక ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోవాల్సిందే. అవి మాత్రమే కాదండి, ఉగ్రవాదులు రెస్ట్ తీసుకునేందుకు, అందులోనే బస చేసేందుకు అవసరమైన సామాగ్రి మొత్తం కూడా ఉంది. ఓ హోటల్ రూమ్ లా సెట్ చేసుకున్నారు. Coffee and food here in this compound, a couple of kilometers from our border. This bunker was ready for Raduan forces, for a battalion of Setru pai daadi chese mundu enta prepared ga undalo Hezbollah ni chuste telustundi. Oka sari Israel pai daadi modalu pedite enni rojula paatu bunkers lo undalsi vastundo teliyadu. Anduke anni munde techi pettukunnaru. Water bottles daggara nunchi coffee daaka, మందుగుండు సామాగ్రి నుంచి AK-47 గన్నుల దాకా, ఇలా ప్రతిదీ కూడా బంకర్స్ లోనే సెట్ చేసుకున్నారు వీరు. మంచాలు, దుప్పట్లు, ఆహారం ఇలా అన్నీ కూడా అందుబాటులోనే ఉంచుకున్నారు. కానీ ఇజ్రాయెల్ హెజ్బుల్లా అండర్ గ్రౌండ్ బంకర్ని కనిపెట్టేసింది. అందులో ఉన్న వాళ్ళను మట్టుబెట్టి బంకర్ని స్వాధీనం చేసుకుంది. దాని లోపల ఉన్న సౌకర్యాలను చూసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ షాక్ అయింది. తమ దేశంపై దాడి చేసేందుకు హెజ్బుల్లా సమకూర్చుకున్న ఆయుధ సామాగ్రిని చూసి ఇజ్రాయెల్ సైన్యం అవాక్కయింది. హెజ్బుల్లా అండర్ గ్రౌండ్ కాంపౌండ్ లో ఆయుధాలే కాదు, బైకులు, మంచాలు, వంట సామాగ్రి ఇలా చాలానే ఉన్నాయి. లెబనన్ లోని ఓ గ్రామంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించేందుకు హెజ్బుల్లా సిద్ధం చేసుకున్న ఆయుధాలను, బంకర్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కనిపెట్టాయి. దీనికి సంబంధించిన వీడియోస్ను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. ఈ భూగర్భ టెర్రరిస్ట్ కమాండ్ సెంటర్ దాదాపు 1.5 కిలోమీటర్ లోతులో విస్తరించి ఉంది. బంకర్స్ లోపల హెలికాప్టర్ మిసైల్స్, మోటార్ షెల్స్, ఫైళ్లు, ఇక మందుగుండు సామాగ్రి, మోటార్ సైకిల్స్తో పాటు దాడులకు సిద్ధమైనప్పుడు రోజుల తరబడి సరిపోయేంత ఆహారం, ఇతర సామాగ్రిని స్టాక్ పెట్టుకున్నారు. గత వారం ఇజ్రాయెల్ దళాలు ఈ అండర్ గ్రౌండ్ బంకర్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇజ్రాయెల్ గ్రామాల్లో ఊచకోత కోసేందుకు, వెళ్లి దాక్కునేందుకు వారి దగ్గర మోటార్ సైకిల్స్ సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా కాఫీతో పాటు ఆహారాన్ని కూడా కనుగొన్నాయి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. హెజ్బుల్లా టు ఇజ్రాయెల్ దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి తరువాత యుద్ధం పీక్స్కు చేరింది.